శాసన మండలిలో మెజారిటీ కూడా తగ్గిపోయింది, మాకు మెజారిటీ వచ్చింది, నువ్వు దొరక్కపో శాసన మండలి ఏదన్నంటే నీ అంత చూస్తామన్నట్టు మాట్లాడారు. ఈ శాసన మండలిలో ఇంకా ఈ బీటెక్ రవి అలాంటి వాళ్ళు ఉన్నంత వరకు, మా ఈ బీటెక్ రవి లాంటి వాళ్ళు ఇంకా 14 మంది ఉంటారు. మేము ఉన్నంత వరకు లోకేష్ చిన్న వెంట్రుకు కూడా పీకలేదు ఊరే గాని. కాబట్టి మీరేమో మీ ఇష్టం వచ్చినట్టు ఏమైనా బలం లేదనో ఇంకోటో శాసన మండలి ఏమైనా చేస్తారనుకునేవా. అంతకు ముందు కన్నా ఉత్సాహంగా కూడా లోకేష్ నాయకత్వంలో శాసన మండలిలో పనిచేస్తాం. నీ బూతులు నీ కథ నీలో సబ్జెక్ట్ ఉండదని చెప్పినాము. నీ బూతులు నిన్ను కేవలం చంద్రబాబు నాయుడిని వీళ్ళని తిట్టేదానికి నీకు మంత్రి పదవి ఇచ్చారు. అది కూడా ఈ 2 ఇయర్స్ తర్వాత నీకు ఉంటాదో ఊడతాదో ముందు చూసుకో. లోకేష్ గురించి గాని వాళ్ళ గురించి గాని మాట్లాడే ఆ పరిస్థితే నీ దగ్గర లేదు. శాసన మండలిలో నువ్వు ఏం చేస్తావో, మీ బలము, మీ మంత్రులు, మీ శాసన మండలి సభ్యులు అంతా వచ్చినా కూడా శాసన మండలిలో లోకేష్ వెంట్రుకు కూడా పీకలేరని కూడా